వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇజం. విశాఖ జిల్లా చోడవరం డివిజన్ స్థాయి భవన నిర్మాణ కార్మిక సంఘాల సమావేశం ఈ రోజు చోడవరం పట్టణంలో ఉదయం 10 గంటలకు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు పథకాలు యథావిధిగా అంతే కార్యాచరణ చేయాలని, ఇప్పటికే నిలిచి ఉన్న పథకాలను కొనసాగించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి నెల 25వ తేదీన జరుగు సమావేశానికి డివిజన్లో ఉన్నటువంటి 16 మండలాల నుండి కార్మికులు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న కార్మికుల గురించి మంచి విషయాలు తెలుసుకుని 1వ తేదీన వివిధ గ్రామాలలో జరుగు సంఘాలలో కార్మికులందరికీ ప్రతి విషయం పూసగుచ్చి బాధ్యతగా తెలపాలని డివిజన్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన పెద్దలతో ఏ విధంగా మనం చర్చలు చేయాలి, అలాగే కార్మికుల్లో ఏ విధంగా ఇబ్బంది చేయాలనే విషయం మీద మరి ఈరోజు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు చోడవరం మరి లేబర్ ఆఫీస్ వద్ద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల 25వ తారీఖు మీటింగ్ జరుగుతుంది కనుక మరి ఈ జరిగే ఈ 25 మీటింగ్లో చెప్పే విషయాలు ప్రతిదీ కూడా మన యొక్క సంఘంలోకి వెళ్ళి ఆ విషయాలన్నీ కూడా మిగతా కార్మికులందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే సంఘాల నుండి ఏ పథకాలు రాలేనప్పుడు సంఘాలు ఎందుకు మీ నాయకులు ఎందుకని మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కనుక ప్రతి విషయం కూడా కార్మికులకు తెలిసినట్లయితే సభ్యులకి మన అన్ని విషయాలు సహకరిస్తారని చెప్పి మనం కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 10 నిమిషాల్లో మీటింగ్ ఆరంభం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఇంకెక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదములు. కార్మిక శక్తి వర్ధిల్లాలి. కార్మిక శక్తి కార్మిక శక్తి ధన్యవాదం.